onion stuffed parota. Onion stuffed parota ki kavalsina padarthalu ento okasari chusedam. Godam pindi, jeelakarra, onion, pachimirchi, uppu, cheese, noone. Anni ready ga unnai. Manamu dani chakkaga pindi kalpesukoni stuffing chesesi manu manam chakkaga roti laga kaal chesukottamen anamata. So first em cheddamante oka bowl teesukoni indulo manam em cheddamante godam pindi add cheddam. అలాగే కొంచెం అంటే కొద్దిగా ఉప్పు, ఎందుకంటే చీజ్ మళ్ళీ మనము ఉపయోగించుతాం కాబట్టి ఆ చీజ్ సాల్ట్ ఉంటుంది అన్నమాట. అందుకోసం అనేసి చాలా తక్కువ ఉప్పు మాత్రమే వేసాను ఇందులో. వేసేసి ఇది కలిపేసుకున్న తర్వాత దీన్ని చపాతి పిండిలాగా చక్కగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. సో అన్ని సీరియల్స్లోకి మనము రైస్ తర్వాత గోధుమ పిండి ఈ రెండు మనము ఎక్కువగా ఉపయోగించుతూ ఉంటాము. సో గోధుమ రైస్ కంటే గోధుమలో ఏంటంటే ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే దీంట్లో ప్రోటీన్ కంటెంట్ అనేది కూడా డబుల్ ఉంటుంది అన్నమాట. రైస్ కంటే గోధుమ పిండిలో మనకి ప్రోటీన్ అనేది డబుల్ ఉంటుంది. సో రైస్లో 6% ప్రోటీన్ ఉంటే మనకి గోధుమలో 12% ప్రోటీన్ వరకు ఉంటుంది. ప్లస్ దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట రైస్ కంటే. ఆఫ్ కోర్స్ మనం బ్రౌన్ రైసు, తక్కువ పాలిష్ రైసు అలాంటివి తీసుకుంటే కనుక దాంట్లో కొంచెం ఫైబర్ కంటెంట్ హైగానే ఉంటుంది. అయితే ఏది మంచిది ఏది చెడు చాలామంది ఏమనుకుంటూ ఉంటారు, అంటే రైస్ మంచిది కాదు గోధుమే మంచిది అని అనుకుంటారు. అలాగేం లేదు, అన్ని ఆహార పదార్థాలు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయన్నమాట. అయితే ఆ సందర్భానుసారంగా తర్వాత మనం ఏది ఏ ఆహారం తింటున్నామో అది ఏ ఆహారమైనా కానివ్వండి, అది మాత్రం కంపల్సరీ బ్యాలెన్స్గా ఉండాలి. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి ఇచ్చే ఆహారం తప్పనిసరిగా బ్యాలెన్స్ అనేది చాలా చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి బోల్డంత అవసరం అవుతుంది, పెద్దవాళ్ళకంటే పిల్లలకి ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది అన్నమాట. పోషకాలు ఇవ్వటము, పోషకాలు వాళ్ళకి కరెక్ట్గా మనం అందజేస్తే కనుక గ్రోత్ అండ్ డెవలప్మెంట్ 100% ఉంటుంది. సో అందుకని వాళ్ళకి ఎప్పుడూ కూడా అన్ని ఆహార పదార్థాలు ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం అన్ని పోషకాలు వచ్చేటట్టుగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏది కూడా ఎక్సెస్ ఇవ్వకూడదు. చిన్నప్పటి నుంచే ఎందుకు ఎక్కువ ఇది మంచిది అనేసి ఎక్కువ అది మంచిది అని ఎక్కువ అట్లా ఇవ్వటం అనేది కరెక్ట్ కాదనమాట. మోతాద ప్రకారంగానే వాళ్ళకి ఎంత కావాలి అనేది తప్పనిసరిగా చూసుకుని మనము వాళ్ళకి ఇవ్వాలన్నమాట. గోధుమ పిండి చక్కగా చపాతీ పిండిలా కలిపేసుకున్నాం కదా, దీన్ని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉండిద్దాం. సో 5 మినిట్స్ అయిపోయింది, పిండి కూడా చక్కగా నానిపోయింది. సో గోధుమ పిండి ఎప్పుడు కూడా కలిపేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు పక్కన పెడితే చక్కగా నానుతుంది. అప్పుడు అది చక్కగా పొంగి మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. తినడానికి కూడా సాఫ్ట్గా ఉంటుంది. వెంట వెంటనే కలిపి వెంట వెంటనే చేస్తే ఏంటంటే గట్టిగా అయిపోతుంది. సో మనము ఫస్ట్ పరోటా చేసేసుకుందాము. అయితే స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్ పెట్టేసుకుని నెక్స్ట్ మనము పరాటా రెడీ చేసేసుకుందాం. సో చక్కగా ఫస్ట్ ఇలాగా చిన్న రొట్టెలాగా చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అన్నీ మిక్స్ చేసేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుని దాన్ని మనము పరాటాకి, ఇక్కడ చీజ్ ఉంది, ఈ చీజ్లోనే కొంచెం అంత జీలకర్ర, అలాగే కొంచెం ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, జస్ట్ రెండంటే రెండే యాడ్ చేశాను. ఇవి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుందాము. నేనేంటంటే ఇలా ముక్కలు ముక్కల కిందనే వండిస్తున్నాను. కావాలంటే దీన్ని చక్కగా గ్రైండ్ కూడా చేసేసుకోవచ్చు, పేస్ట్ లాగా చేసి కూడా ఇవ్వచ్చు. అయితే ఇలాగ ముక్కల్లాగా ఉండటం వల్ల ఇంకా డిఫరెంట్ ఆ ఫీల్ అన్నమాట, మౌత్ ఫీల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో చీజ్తో కలిపేసిన మొత్తం మిశ్రమం అన్నమాట, అంటే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, చీజ్తో కలిపి ఇది ఇందులో యాడ్ చేసేసాను. అంటే ఫస్ట్ కొంచెం మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో యాడ్ చేసేసి
దీన్ని క్లోజ్ చేసి తర్వాత మళ్ళీ మనము దీన్ని చపాతీలాగా ఒత్తేసుకుందాం. సో ముక్కలు ముక్కల కింద ఉంటే ఏంటంటే ఆ మౌత్ ఫీల్ అనేది బాగుంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే థిక్నెస్ అనేది ఉంటుంది అన్నమాట, పరాటాకి కొంచెం థిక్గా కాల్చుకోవటానికి ఉంటుంది. సో దీన్ని చక్కగా చపాతీలాగా, సో చాలా సింపుల్ ఈజీ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే దీంట్లో మనకి అన్ని పోషకాలు అంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్ చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. మిల్క్ ప్రోడక్ట్ మనం యాడ్ చేసాం కాబట్టి ఆ ప్రోటీన్ అనేది యాడ్ అయిపోతుంది, మిల్క్ కాబట్టి కాల్షియం కూడా యాడ్ అవుతుంది. సో ఇక్కడ ప్యాన్ కూడా చక్కగా హీట్ అయిపోయింది కదా. సో ఇది కొంచెము ఈ విధంగా కొంచెం అంత థిక్నెస్గానే ఉంటుంది అన్నమాట. సో దీన్ని చక్కగా కాల్చేసుకుందాం రెండు సైడ్లు. సో చక్కటి పరాటా, ఒక్కటి తింటే చాలు పిల్లలకి ఇది సరిపోతుంది. దీంతో పాటు చీజ్ ఉంది కాబట్టి అది చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. సాస్ కానీ, వెజిటబుల్ కర్రీ కానీ, లేకుంటే ఏదైనా చట్నీ కానీ దీంతో పాటు ఇచ్చేస్తే సరిపోతుంది. సో రెండు వైపులా చక్కగా కాలిపోయింది. సర్వ్ చేసేసుకుందాం. సో చాలా యమ్మీగా ఉంటుంది. అనియన్, ఇంకా జీలకర్ర, పచ్చిమిర్చి, చీజ్ ఇది కలిసి ఈ మూడు కలిసేటప్పటికి ఎట్లా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి జస్ట్ మనకు కావాల్సింది మేబీ కొంచెం చిన్న చట్నీ కానీ లేకుంటే సాస్ కానీ ఉంటే సరిపోతుంది. వేరే కర్రీ కూడా అవసరం ఉండదు. పిల్లలు డెఫినెట్గా దీన్ని ఎంజాయ్ చేస్తారు. తప్పనిసరిగా మీరు మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి. సో ఆనియన్ స్టఫ్డ్ పరోటా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. ఆనియన్ స్టఫ్డ్ పరోటాకి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, ఉప్పు, చీజ్, నూనె. తయారీ విధానము, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, కొన్ని నీళ్లు వేసి బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నానబెట్టిన మిశ్రమాన్ని చపాతీలా ఒత్తుకుని చీజ్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు మిశ్రమంలా చేసి చపాతీపై పెట్టుకుని మరలా ముద్దలాగా చేసుకుని దాన్ని చపాతీలాగా ఒత్తుకుని వేడైన పెనంపై నూనెతో రెండు వైపులా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆనియన్ స్టఫ్డ్ పరోటా రెడీ.